అన్నాబెల్లే, ఈ దెయ్యం బొమ్మ రియల్ స్టోరీ తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అన్నాబెల్లే హర్రర్ సినిమాలు చూసే వాళ్లకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరినీ భయపెట్టే ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి, మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని, వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్నాబెల్లే బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది, అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు, ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది, ఇలాంటి విశేషాలన్నీ మీకోసం. సినిమాలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ అసలైన అన్నాబెల్లే కాదు, మిల్ రాగిడీ అన్ అనే బొమ్మే అసలైంది. 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మనిచ్చింది. డొన్నా తన స్నేహితురాలు ఏంజీతో కలిసి రూమ్లో ఉండేది. ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా తన బొమ్మను ఎంతగానో ఇష్టపడింది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు, అది క్రమేణా కదలడం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది. డొన్నా, ఏంజీ ఓ రోజు అన్నాబెల్లే బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలుకో లాక్కెళ్ళిపోతుందేమో అని తొలుత భావించారు. ఏంజీ తన స్నేహితుడు అయిన లవ్కు ఈ విషయం తెలిపింది. దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండొచ్చేమోనని తెలిపాడు. డొన్నా ఏంజీలు అతడి మాటలను నమ్మలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు కూడా ఇచ్చాడు. అన్నాబెల్లే క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలు ముక్కలుగా చేయటం, వాటిపై సందేశాలు రాయటం మొదలుపెట్టింది. మాకు సాయం చేయి, లవ్కు సాయం చేయి అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించాయి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు, ఇలా ఎవరు రాస్తారు అని డొన్నా ఆలోచించింది. చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం అప్పుడు మొదలైంది డొన్నాకి. ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్ళి చూస్తే అన్నాబెల్లే మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండటంతో డొన్నా షాక్ అయింది. దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటకు వస్తుండటంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డొన్నా ఏంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు డొన్నాకు అన్నాబెల్లే అంటే ఎవరో తెలియదు. అప్పటి వరకు అది మిల్ రాగిడీ అన్ బొమ్మనే అనుకునింది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లే హిగ్గిన్స్ అని తెలుసుకొని డొన్నా ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులకు తెలిపింది. ఈ సందర్భంగా డొన్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికంటే ముందు అక్కడ పొలాలు ఉండేవని, ఓ రోజు అన్నాబెల్లే ఆ పొలంలోనే చనిపోయి కనిపించిందని తెలిసింది. అప్పటికి ఆమె వయసు 7 సంవత్సరాలు మాత్రమే ఉందని తెలుసుకొని చాలా బాధపడింది. డొన్నా ఏంజీలను అన్నాబెల్లే ఇష్టపడిందని, వారితో కలిసి ఉండడానికి తాను సురక్షితంగా భావిస్తుందని అన్నాబెల్లే చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఏంజీ స్నేహితుడు లవ్పై అన్నాబెల్లే కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని అన్నాబెల్లేకు నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అన్నాబెల్లే నిత్యం అతడికి కల్లోకొచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి కనిపించేది. అతడి గుండెలపైకి పాకుతూ వెళ్ళి పీక నొక్కుతున్నట్లు కలలు కూడా వచ్చాయి. ఓ రోజు అది అతడి తలను ఛిద్రం చేసినట్లు కల వచ్చింది. దీంతో లవ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ బొమ్మతో డొన్నా ఏంజీలకు ఏ రోజైనా ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు. ఓ రోజు డొన్నా ఇంటికి నుంచి బయటికి వెళ్ళింది. దీంతో లవ్ ఏంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్టు అనిపించింది. దీంతో మూసి ఉన్న తలుపులను తెరిచేందుకు
కాసేపు కష్టపడ్డాడు. తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని వద్దకు కదిలాడు. అయితే అతడు దాన్ని సమీపిస్తున్న కొద్దీ శరీరం మంట పెట్టడం మొదలైంది. మెడ వెనుక కాలుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చింది. అతడి షర్ట్ మీద గీరినట్లుగా మరకలు కనిపించాయి. అతడి చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. అది అన్నాబెల్లే చేస్తుందని తెలిసి లవ్ వెనకడుగు వేశాడు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన లవ్, ఏంజీ, డొన్నాలు దెయ్యాలను వదిలించే ఎడ్ వారెన్లను కలిశారు. అయితే వాళ్ళు ఒక ఆత్మ బొమ్మను ఆవహించిందంటే మాత్రం నమ్మలేదు. ఆ బొమ్మను ఆవహించింది అన్నాబెల్లే కాకపోవచ్చని, ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవహించి ఉండొచ్చని అనుమానించారు. దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడిపోవడమేనని తెలిపారు. డొన్నా ఇంటికి వెళ్ళిన ఎడ్ వారెన్లు ఆ అపార్ట్మెంట్ మొత్తం కలియ తిరుగుతూ భూత వైద్యం చేశారు. అనంతరం ఆ బొమ్మను ఓ సంచిలో వేసుకొని కారులో తమ ఇంటికి బయలుదేరారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్లే కారులో సమస్య ఏర్పడింది. ఇంజన్లో సమస్య మొదలైంది. బ్రేకులు కూడా పడటం లేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ స్థితికి చేరింది. ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు. అంతే, ఆ చుట్టుపక్కల గాలి స్తంభించిన భావన ఎదురైంది. అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. డొన్నా ఇంట్లో జరిగినట్లే ఒక గదిలో నుంచి మరొక గదిలోకి వెళ్తూ ఎడ్కు చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఎడ్ క్యాథలిక్ మతబోధకుడి సహాయంతో ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఓ తప్పు జరిగిపోయింది. ఆ మతబోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మవి మాత్రమే, నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు అని అన్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బతికిపోయాడు. అందులోని ఆత్మను బయటికి పంపడం కష్టమని భావించిన ఎడ్ వారెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మను ఉంచేందుకు సిలువ, హోలీ వాటర్తో ఒక షోకేజ్ను తయారు చేశారు. అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ వేశారు. ఆ షోకేజ్ వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది. అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఎడ్ వారెన్స్ హెచ్చరించారు. అలాగే ఆ షోకేజ్ను ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు పెట్టారు. ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్లోని వారెన్స్ అక్కాల్డ్ మ్యూజియంలో ఉంది. ఇందులో కేవలం అన్నాబెల్లే బొమ్మ మాత్రమే కాదు, ఎడ్ వారెన్లు సేకరించిన వివిధ రకాల వస్తువులు సైతం ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం. అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తుల మాటలు, రికార్డులను కూడా బదిలపరిచారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమనేది ఎవ్వరూ చెప్పలేదు. వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మీడియా కథనాలు వీటిని ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ నిజమే అని చెప్పని నమ్మడం మొదలుపెట్టారు. కానీ చిత్ర విచిత్ర ప్రపంచంలో దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు కదా.